అది అంటే ఇప్పుడు అలాగో మీరు ఏపీ సంగతి తెచ్చారు కాబట్టి ఏపీలో నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు తెలంగాణ అయిపోయింది కాబట్టి ఏపీ ఎలక్షన్ ఏ ఉంటుంది నెక్స్ట్ ఏది రాబోతుంది అంటారు అక్కడ సిబిఎన్ జేఎస్పీ కలిపి వస్తాయి అన్న సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు మన తెలుగుదేశం పార్టీ టీడీపీ జేఎస్పీ అంటే మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన ఈ రెండు కలిపి వస్తాయి జగన్ ప్రభుత్వం అయితే 30 సీట్లు 40 సీట్లు వచ్చేస్తాయి అలా 30 సీట్లు 40 సీట్లు ఇచ్చి సీట్ ఇచ్చేశారని ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రోడ్లు బాగాలేదు విద్యా వ్యవస్థ బాగాలేదు ఏపీ దేంట్లో టాప్ 3లో ఉందంటే అమ్మాయిల మిస్సింగ్లో ఎక్కువ ఉంది కావాలంటే మీరు గూగుల్లో కూడా కొట్టండి దేంట్లోనే కొట్టండి కానీ ఇప్పుడు టాప్ 1లో ఉన్నది గంజాయి టాప్ 2లో ఉన్నది మద్యం టాప్ 3లో ఉన్నదే అమ్మాయిల మిస్సింగ్ ఈ రెండు తప్ప ఇంకేమీ లేదు ఈ మూడు బాగా డెవలప్ అయినాయి టాప్ 1 ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది దాన్ని కొట్టాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం దొరికితేనే కానీ ఏ రాష్ట్రం ఏ దేశం కూడా కొట్టలేదు అది 100% చెప్తున్నాం ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుంది కదా సీఎం ఎవరైనా ఛాన్సెస్ ఉన్నాయి అంటే అంటే మేమైతే మా యువత అంతా అంటే పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని కోరుకుంటారు మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అవ్వాలని కోరుకుంటారు ఇంకా వాళ్ళిద్దరూ కూడా 14 మన 17వ తారీఖున మనకి అక్కడ భీమిలిలో మంచి సభ ఉంది ఆ సభకి వెళ్తే ఆ సభకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ కూడా ఉంది 22వ తారీఖున మళ్ళీ 5 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత అంటే సీట్ల కోసం సీఎం పదవుల కోసం డిస్కషన్ జరుగుతుంది అప్పుడు దాని తర్వాత 23వ మీకు వచ్చి నేను 100% చెప్తాను ఒకవేళ టీడీపీ ప్రభుత్వం కానీ అధికారంలో వస్తే పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాలు తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు పాలిస్తారని చెప్తున్నారు అది ఎంతవరకు అది నిజం అవ్వచ్చు 100% అంటే వాళ్ళిద్దరం ఒప్పందం ఓకే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓకే అన్నారు అనుకో 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తే తర్వాత 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా దిగుతారా ఎందుకు దిగరు ఎందుకు దిగరు ఇప్పుడు అదే మీకు ఒకటి తెలుసో లేదో వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సంవత్సరాలు పాలిచ్చాడు 2 సీఎం అయిన తర్వాత చచ్చిపోయాడు తర్వాత రోసయ్య వచ్చాడు 6 నెలలు పాటు ఇచ్చాడు రోసయ్య గురించి ఒకటి చెప్పుకున్నారు ఏంటి బియ్యం మంచిగా ఇచ్చి తెచ్చింది ఎవరంటే రోసయ్య అని చెప్పాడు కిరణ్ కుమార్ రెడ్డి తెచ్చింది ఏంటి 108లు ఎక్కువ పెంచాడు ఆరోగ్యశ్రీ కార్డులు ఎక్కువ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాక ప్రైవేట్ హాస్పిటల్కి డిస్ట్రిబ్యూట్ చేశాడు సరే ఒప్పందం పడి 2.5 సంవత్సరాలు సీఎం తీసుకున్నారు నీకు ఏమన్నా ప్రజలకు అన్యాయం జరిగితే కనుక అడగాలి జరగలేదు 2.5 సంవత్సరాలు ఎవరు పరిపాలిస్తే బాగుంటుంది అంటారు ఎవరు పరిపాలించిన ఒకటేనన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పాలిచ్చారనుకో ఐటీ కంపెనీలన్నా అందరికి వచ్చి ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరుకుతుంది పవన్ కళ్యాణ్ గారు పాలిచ్చారనుకో 100% అయ్యే కాక రైతుకి మత్స్య ముత్తిగారుడికి మహిళలకి పోలీసులకి న్యాయం జరుగుతాయి ఒకసారి కూడా ఎమ్మెల్యే కానీ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా సీఎం అవుతారు అంటే మీ అభిప్రాయం 100% అంటే ఎమ్మెల్యే అయితేనే సీఎం అవ్వాలని రూల్ ఏమన్నా ఉంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా ఎక్స్పీరియన్స్ అంటే ప్రతి ఒక్కరికి నువ్వు పుట్టగానే ఆవకాయ పచ్చడి తినవు కదా ముందు అమ్మ పాలే కదా తాగుతాం అమ్మపాలైనా ఏ పాలైనా తాగినప్పుడు ఎక్స్పీరియన్స్ అవును ఎక్స్పీరియన్స్ ఎందుకు లేదు ఇప్పుడు అతనికి ఎక్స్పీరియన్స్ లేకపోతే రైతులకి 1 లక్ష రూపాయలు పంచుతాడా లేకపోతే మన బోట్లు కలిపితే 50,000 పంచుతాడా ప్రతి మహిళలకి అన్యాయం జరుగుతుంటే అతను సపోర్ట్ చేస్తాడా ప్రతి దివ్యాంగులకి అన్యాయం జరుగుతుంటే ఫెన్షన్లు తీసేస్తుంటే అతను సపోర్ట్ చేస్తాడా ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాడు అంటే అతనికి ఎక్స్పీరియన్స్ లేదనా అతను దేని గురించి పోరాడుతున్నాడు ప్రతి పేదోడికి 5,000 నోట్లోకి వెళ్ళాలి ప్రతి పేద ఒక్కడికి కూడా ఉపాధి కలగాలి విద్యా వైద్యం చక్కగా అందించాలని అతను ఒక డ్రీమ్ మీద వెళ్తున్నాడు ప్రతి రైతుకి అతను ఎన్ని ముక్కలా ఉండి సపోర్ట్ చేయాలని చూస్తున్నారు ఎక్కువ ఉంది అంటారు పవన్ కళ్యాణ్ 100% ఉంది పెరిగింది కూడా పవన్ కళ్యాణ్ గారిని మరి ఎమ్మెల్యేగా గెలిపిస్తారా మరి ఏపీ ఎమ్మెల్యేగా 100% గెలిపించుకుంటాం 100% గెలిపించుకుంటారు గెలిపించుకొని అతనికి 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ఆంధ్ర భవిష్యత్తు గురించి పొత్తు పెట్టుకున్నారు తప్ప అతనికి సొంత ఉద్దేశంతో స్వార్థంతో పెట్టుకోలేదు కదా పొత్తు ఇప్పుడు అతను స్వార్థంతోనే పెట్టుకున్నాడు అనుకో అతను ఒక వ్యాటి చేస్తే చాలు కొన్ని కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కోట్లు ఇచ్చి కంపెనీలు ఉన్నాయి 3 రాజధానులు అనేది మంచిది ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదే ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చి హైదరాబాద్లో ఉంటే మాకు ఒక ఇల్లు అద్దెకు దొరకాలంటే ఎంత కష్టంగా ఉందో మాకు తెలిసింది ఇక్కడ ఆ రోజుల్లో 2000 సంవత్సరంకు ముందు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళంతా ల్యాండ్లు తీసుకొని వాళ్ళే ఇల్లులు కట్టుకొని ఉండటం వల్ల ఒక సామాన్యుడు వచ్చి ఇక్కడ అద్దెకు ఉండలేని పరిస్థితి ఇదే ఒక 20 సంవత్సరాల తర్వాత అమరావతిలో జరిగిద్ది అప్పుడు మన పిల్లలు అప్పుడు ఒక కొనుక్కోలేరు కదా ఇప్పుడు 3 రాజధానులు అవడం వల్ల ఎక్కడోడు అక్కడ స్థిరపడడానికి అవకాశం ఉంటుంది